మేము ఆ రోజు అసెంబ్లీలో అమరావతి అని చెప్పాము, అమరావతిలోనే కొనసాగుతాం. ఆయన చెప్పిన మాట ఏంటంటే, మున్సిపల్ మినిస్టర్ గారు నీళ్లు ఈ విధంగా వచ్చాయి కదా, మరి ఆ రోజు వాళ్ళు ఆలోచించి చేయాలి కదా అని ఆయన కమెంట్ చేశాడు ఒక మున్సిపల్ మంత్రిగా. వాస్తవంగా ఏంటంటే, శివరామ్ కమిషన్ కూడా చెప్పింది, ఇది అమరావతిలో మీరు పెట్టుకుంటే ఇది లో లయింగ్ ఏరియా, మీకు తప్పనిసరిగా ఇబ్బంది వస్తుందని చెప్పడం కూడా పూర్తిగా జరిగింది. చెప్పినప్పటికీ కూడా వాళ్ళు పెట్టారు కాబట్టి ఆయన కమెంట్ చేశాడు. అది అట్టని చెప్పి మేము ఎక్కడికి తీసుకోవెళ్ళటం లేదండి. అంటే వాళ్ళ బాధ్యత కమెంట్ చేసేయటంలో దాంట్లో తప్పేం లేదు. ఎవరైనా అధికారం ఉన్నే కదా వెళ్ళిపోయింది, చాలా ఇబ్బందికి బాధపడుతున్నారు కాబట్టి మేము ఏది చేసినా కూడా మంచి చేయవచ్చు, ఏదైనా చేస్తే కూడా ఆయనకు అది ఒక ఆయన కళ్ళల్లో మాత్రం అది విషయంగా కనబడుతుంటుంది. ఉదాహరణకి ఈరోజు మేము సింపుల్గా చెప్పాలంటే, కియా మోటార్స్లో 22,000 కోట్లు మనం రేపు వచ్చే 20 సంవత్సరాలు ఖర్చు పెడుతూ 1,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 4 లక్షలు వాలంటీర్ల జాబులు, అలాగే 137,000 మంది ఇది విలేజ్ సెక్రటేరియట్ ద్వారా, ఈ 37,000 మందికి దాదాపు 2,500 కోట్లు ఖర్చు అవుతుంటుంది. ఇది శాలరీ ఖర్చు మాకు. మీరు 2,500 కోట్లకి మనం దాదాపు క్రియేటెడ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ 137,000 మందికి, 1,200 కోట్లు కియా మోటార్స్కి ఇచ్చి 1,000 మందికి ఇచ్చాం. ఈ క్యాలిక్యులేషన్లో ఏది బాగుందో మీరే తెలుసుకో. మనం రాష్ట్రం మొత్తం కూడా మా ముఖ్యమంత్రి గారు తాగునీరు ప్రతి ఇంటికి అందించాలనేది ఒక మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. ఆల్రెడీ మన జిల్లాలో మన జిల్లాలో దాదాపు 46 మండలాలు ప్లస్ ఇంక్లూడింగ్ మున్సిపాలిటీస్ తీసుకుంటే, రేపు సుమసేన జలాల దగ్గర మన డ్యామ్ దగ్గర నుంచి ఒక గ్రిడ్ తయారు చేసి, అంటే మన తెలంగాణలో ఏ విధంగా భగీరథ అనే ప్రాజెక్ట్ కింద ఏడు చేశారో ఆ విధంగా అలాంటి ప్రాజెక్ట్ మనం రాష్ట్రం మొత్తం కూడా తీసుకురాబోతున్నాం. ముఖ్యంగా మన జిల్లాలో కూడా ఇది తొందరగా ఆల్రెడీ సర్వే అయిపోయింది కాబట్టి ఇంకో 5 TMCలు కాకుండా అధికంగా ఇంకొక 5 TMCలు కూడా కేవలం డ్రింకింగ్ వాటర్కే మనం కేటాయింపు జరగబోతుంది ఈ కృష్ణానది నుంచి కాబట్టి. సో దాదాపు మనకి ఇండస్ట్రీసు అటు తాగునీరుకి దాదాపు 11 TMCలు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా మనం ఇవన్నీ కూడా మనకి రేపు ప్రతి గ్రామానికి కూడా మనం నీళ్ళు అందించాలని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు తెలిసి ఈ రోజుకి దాదాపు 150 పైనే మనకి క్వైరీస్ వచ్చున్నాయి. దాంట్లో ఐ థింక్ 150 క్వైరీస్ అన్నీ అటెండ్ అయి ఉన్నాము. పరిష్కారం వచ్చి నాకు తెలిసి దాదాపు ఎంత 45 ఎమర్జెన్సీ సర్వీసెస్ అయిపోయినాయి. మిగతా ఇప్పుడు ఇటు విలేజ్ వాలంటీర్స్, రేపు సచివాలయము MGR హెల్ప్లైన్ ఉంది కాబట్టి ఈ ట్రయాంగులేట్ చేసుకుంటూ మనం ఏంటంటే 3 డివిజన్స్ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఏ ఒక్కరిని కూడా మిస్ చేయకుండా ప్రతి ఒక్క ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అన్ని విధాలుగా అందుబాటులో ఉండే ప్రయత్నంగా చేస్తున్నాం.